హే గాయ్స్ వెల్కమ్ టు Q2KV ఎపిసోడ్ నెంబర్ 75. Q2KV చేసి చాలా రోజులు అవుతుంది, ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ అవుతుంది అనుకుంటా. మెయిన్ రీజన్ ఏంటంటే మనకి క్వశ్చన్స్ ఎక్కువ రావట్లేదు. అంటే ఆల్మోస్ట్ 74 ఎపిసోడ్స్లో దాదాపు 700 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాం. అంటే ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పేసాం. సో ఇన్ కేస్ మీ దగ్గర ఉన్న మంచి క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్స్లో #Q2KVని మీ క్వశ్చన్స్ అడగండి, ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. సో ఈ వీడియోలో ఏంటంటే మన కడుపులో మొక్కలు మొలకెత్తగలవా, ఇన్ కేస్ మొలకెత్తితే ఎలా ఉంటుంది, అండ్ అలాగే మన భూమి నుంచి మార్స్కి ప్రయాణం చేయాలంటే ఎంత దూరం ఎంత టైం పడుతుంది, అండ్ ఇంకోటి ప్రతి వస్తువుకి ఒక లిమిట్ ఉంటుంది, అంటే అది బరువు మోసే లిమిట్ అవుట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూర్చున్న చైర్ ఉంది, దీనికంటే ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ కంటే ఎక్కువ బరువు పెట్టామంటే ఇది విరిగిపోయింది. సేమ్ అలాగే మన భూమి ఎంతమందిని మోయగలదు, అంటే దాని ఈ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి వీడియోలో ఆన్సర్ చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఒక ఇంట్రెస్ట్ వచ్చేది. సో సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు జాబ్ కోసం ట్రై చేసి చేసి అలసిపోయి ఉంటే ఒక్కసారి అన్అకాడమీ వారి రీలెవెల్ని చెక్ చేయండి. వీళ్ళు ఫ్రీగా టెస్ట్లు కండక్ట్ చేస్తారు, ఆ టెస్ట్లు క్లియర్ చేస్తే మీకు మంచి మంచి కంపెనీస్లో జాబ్స్ వస్తాయి. ప్రజెంట్ వీళ్ళు బిజినెస్ డెవలప్మెంట్, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, బిజినెస్ అనలిటిక్స్, డేటా అనలిటిక్స్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, ఈ కేటగిరీస్లో టెస్టులు కండక్ట్ చేస్తున్నారు. వాటిని కనుక మీరు క్లియర్ చేశారంటే పెద్ద పెద్ద కంపెనీస్లో మీకు 15 డేస్లో జాబ్ వస్తుంది. దీనిలో బెస్ట్ పార్ట్ ఏంటంటే వీళ్ళు మీకు శాంపిల్ క్వశ్చన్ పేపర్స్ ఇస్తారు. అంటే మీరు టెస్ట్ అటెండ్ అయ్యే ముందు ఈ క్వశ్చన్ పేపర్స్ని కనుక బాగా ప్రాక్టీస్ చేశారంటే మీరు ఈజీగా టెస్ట్లు క్లియర్ చేయొచ్చు. ఆల్రెడీ రీలెవెల్ వాళ్ళు 7 crore వర్త్ జాబ్స్ని క్యాండిడేట్స్కి ఇచ్చారు. వాళ్ళ లీడర్ బోర్డు కూడా కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీరు చూడొచ్చు. మీరు కూడా ఈ టెస్ట్లు క్లియర్ చేస్తే ఆ మంత్లీ లీడర్ బోర్డులో మీరు కూడా పార్ట్ అవ్వచ్చు, ఎక్సైటింగ్ ప్రైజెస్ కూడా గెలుచుకోవచ్చు. వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? సైన్ అప్ అండ్ రిజిస్టర్ ఫర్ రీలెవెల్ టెస్ట్ టుడే. థ్యాంక్ యూ. ఫస్ట్ క్వశ్చన్, మన కడుపులో మొక్కలు మొలకెత్తగలవా. మీకు గుర్తుందా, మనం చిన్నప్పుడు పుచ్చకాయ తింటుంటే బై మిస్టేక్ ఆ విత్తనాలు మింగేసామనుకోండి, పక్కనున్న మన ఫ్రెండ్స్ సరే నీ కడుపులో మొలకలు వచ్చేస్తాయి అని భయపెట్టేవాళ్ళు. మనం కూడా వాటిని నిజమని నమ్మేవాళ్ళం. మీ గురించి ఏమో తెలియదు కానీ నేనైతే అది నిజం అనుకునేవాడిని. అంటే మన కడుపులోకి విత్తనం వెళ్తే నిజంగానే మొక్కలు మొలకెత్తుతాయి అని చిన్నప్పుడు గట్టిగా నమ్మేవాళ్ళం. మీరు కూడా చాలామంది నమ్మే ఉంటారు. అసలు అది సాధ్యమా? జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు పొరపాటున అందులో ఉన్న ఒక గింజ మన పొట్టలోకి వెళ్ళిపోయి మన ఒంట్లో ఉన్న స్ట్రాంగ్ యాసిడ్స్ని తట్టుకొని మన బాడీలో పెరిగితే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇన్ కేస్ అది పెరిగితే ఎంత పెద్దగా పెరగొచ్చు? ఒకవేళ అలా గనక జరిగిందంటే ఆ మనిషి హాస్పిటల్లో కొన్ని వారాల పాటు ఉండాలి. మామూలుగా అయితే ఇలా జరగటానికి అస్సలు ఛాన్స్ ఉండదు, నో ఛాన్స్. కానీ ఒక్కోసారి మాత్రం మన పొట్టలో విత్తనాలు ఉండిపోతే అవి పెరగటానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఇలాగే 28 సంవత్సరాల రష్యన్ కుర్రాడు నాకు చెస్ట్లో నొప్పిగా ఉందని హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఉన్న డాక్టర్లు ఆ అబ్బాయిని బాడీ మొత్తం టెస్ట్ చేసి అతన్ని సర్జరీ రూమ్కి తీసుకెళ్లారు. ఆ సర్జరీ ఎందుకు చేశారంటే అతని లంగ్స్లో ఒక 5 సెంటీమీటర్స్ చెట్టు పెరిగి ఉంది. ఇదే కాదు, అమెరికాలో కూడా 75 ఏళ్ల ఒక ముసలాయన తను తినే ఆహారంలో పీనట్లోని చిన్న గింజ పొరపాటున లంగ్స్లోకి వెళ్ళిపోవటం వల్ల అతనికి కూడా లంగ్స్లో ఆ సీడ్ పెరగటం మొదలైంది. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక విత్తనం మన కడుపులోకి వెళ్ళి పెరగాలంటే అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే మన కడుపులో ఉండే ఎంజైమ్స్ కానీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కానీ చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటాయి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన పొట్టలో ఉండే యాసిడ్ ఒక స్టీల్ రేజర్ బ్లేడ్ని కూడా కరిగిస్తుందని చెప్తూ ఉంటారు. అంత పవర్ఫుల్ యాసిడ్స్ మన పొట్టలో ఉంటాయి. ఇదొక్కటే కాదు, మన బాడీ సిస్టమ్ ఆ యాసిడ్ని బయటకు పోనివ్వకుండా మన పొట్ట చుట్టూ ఒక మ్యూకస్ లేయర్లా ఫామ్ చేస్తుంది. ఇలా ఒక విషయంలోనే కాదు, కడుపులోకి బ్యాక్టీరియా రానివ్వకుండా హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ని కిల్ చేయడానికి, తిన్న ఫుడ్ని కరెక్ట్గా అరిగించడానికి, ఇలా ఎన్నో విధాలుగా ఉపయోగపడేలా ఈ పొరని మన బాడీ ఫంక్షన్ తయారు చేస్తుంది. ఇన్ కేస్ మీ టైం బాగోక ఒక చిక్కుడు గింజ మీ పొట్టలోకి వెళితే మన శరీర పరిస్థితికి తగ్గట్టుగా మారి మన ఇంటెస్టైన్లో పెరగటం మొదలైందనుకోండి, ఇది పెరుగుతున్న ప్రతి క్షణం మీ బాడీలో ఊహించలేని బయోలాజికల్ వార్ స్టార్ట్ అవుతుంది. దీనివల్ల వచ్చే కడుపు నొప్పి ఎంత భయంకరంగా ఉంటుందంటే ఇంకోసారి విత్తనం ఉన్న పండు తినాలంటే భయపడిపోతారు. అసలు మామూలుగా అయితే ఒక సీడ్ని భూమిలో నాటితే అది పెరగడానికి చాలా వారాలు టైం పడుతుంది. అదే మనిషి కడుపులో అయితే ఇంత టైం అవసరం లేదు. ఎందుకంటే మన బాడీ ఫుడ్ని ఈజీగా అరిగించి వాటిని న్యూట్రియంట్స్గా మారుస్తుంది. సో ఒక విత్తనం పెరగడానికి కావాల్సిందేంటి?
మాయిశ్చర్, న్యూట్రియంట్స్ అండ్ ఆక్సిజన్. అవునా కదా, ఇవన్నీ మన శరీరంలో పుష్కలంగా దొరుకుతాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక చిన్న విత్తనం మొలకెత్తడం పెద్ద కష్టం కాదుగా. అయితే వీటితో పాటు మన పొట్టలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది ఉండటం వల్ల విత్తనం దానిపైన ఉన్న ప్రొటెక్టివ్ లేయర్ ఊడిపోతుంది. ఇలా ప్రొటెక్టివ్ లేయర్ ఊడిపోవటం వల్ల సీడ్ అనేది కాస్త వాటర్ని అబ్జర్వ్ చేసుకోవటం వల్ల అది పెరగటానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది తీసుకున్న తర్వాత మన సీడ్ అక్కడ నుంచి మెల్లగా జారుకుంటూ డియోడెనంలోకి వెళ్తుంది. ఇది స్మాల్ ఇంటెస్టైన్ అనే భాగం మొదలు. ఈ ఏరియాలోనే మీ బాడీ ఫుడ్లో ఉండే విటమిన్స్, న్యూట్రియంట్స్, మినరల్స్ వీటన్నిటిని అబ్జర్వ్ చేసుకుంటుంది. డియోడెనం ఏరియా లోపల న్యూట్రల్ పిహెచ్ వాల్యూస్తో చాలా చీకటిగా తేమగా ఉంటుంది. అయితే గుర్తుపెట్టుకోండి, ఇలాంటి మోస్ట్ కాంప్లికేటెడ్ ఏరియా అయిన డియోడెనంలో చిన్న విత్తనం పెరగాలంటే అది హై రెసిస్టెన్స్ కలిగి ఉండాలి. ఈ పార్ట్లో ప్రొడ్యూస్ అయ్యే డైజెస్టివ్ జ్యూసెస్ చాలా స్ట్రాంగ్ పవర్ని కలిగి ఉంటాయి. అలాంటి వాతావరణంలో ఇది పెరగాలంటే ఎంత కష్టమో మీరే చూడండి. ఇన్ కేస్ ఆ విత్తనం పెరగటం మొదలైందంటే మీరు తినే ఆహారంలోని న్యూట్రియంట్స్ని ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. పొరపాటున దీనికి కావాల్సిన న్యూట్రియంట్స్ దొరికిందంటే ఇంకా ఆ తర్వాత ఎలా ఉంటుందంటే మీ చెవుల్లో నుంచి, నోట్లో నుంచి పండ్లు వస్తాయి. ఇందులో ఒక వండర్ఫుల్ ఆప్షన్ ఏంటంటే ఆ ఫ్రూట్స్కి మీ పేరే పెట్టచ్చు. జోక్స్ అపార్ట్, సో ఈ పొజిషన్కి రాకముందే మీరు హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకంటే మీ బాడీలో ఒక మొక్క పెరిగేటప్పుడు వచ్చే నొప్పి భరించలేనంతగా ఉంటుంది. దీంతోపాటు ఇంకో విషయం కూడా చెప్పాలి, మామూలుగా అయితే సన్లైట్ ఎటువైపు ఉంటే మొక్కలు అటువైపు పెరుగుతాయి. మేబీ ఆ వెలుతురు కోసం మొక్కలు చేతి నుంచి బయటకు కూడా రావచ్చు. వీటితో పాటు ఇంకా కొన్ని ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మన బాడీలో ఉన్న న్యూట్రియంట్స్తో అలాగే పెరుగుతూ మళ్ళీ కొత్త సీడ్స్ పుట్టి పెరిగి చెట్లు పూలుగా మారి ఇలా మనలో ఒక సైకిల్ రిపీట్ అవుతూ ఉండొచ్చు. సి, కానీ వీటన్నిటిని పక్కన పెడితే మామూలుగా ఒక మనిషి కడుపులో విత్తనం పెరగటం అనేది చాలా 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 రేర్ కేస్. వెరీ స్పెషల్ కేసెస్లో మాత్రమే ఇలా జరిగిన సందర్భాలు ఉన్నాయి. సో మన పొట్టలో విత్తనాలు పెరుగుతాయా అంటే మ్యాక్సిమం అది జరగటానికి ఛాన్స్ ఉండదు. మన పొట్టలో ఉండే యాసిడ్స్ వీటిని అంత తేలిగ్గా బతకనివ్వు. సో మీరు దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. విత్తనాలు ఉన్న పండ్లన్నా తినొచ్చు. పుచ్చకాయ తినేటప్పుడు ఇన్ కేసు ఎప్పుడైనా విత్తనం లోపలికి వెళ్ళినా ఎలాంటి భయపడద్దు, నన్ను గుర్తు తెచ్చుకోండి. క్వశ్చన్ నెంబర్ 2, మన భూమి నుంచి మార్స్కి ఒక ట్రిప్ వేయాలంటే ఎంత దూరం ఉంటుంది? సి, ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన భూమికి మార్స్కి ఒక కాన్స్టాంట్ డిస్టెన్స్ అనేది ఉండదు. ఈవెన్ సైంటిస్టులు కూడా ఆ డిస్టెన్స్ ఎంత ఉంటుంది అని క్యాలిక్యులేట్ చేయలేరు, ఎందుకంటే అది కాన్స్టాంట్గా ఉండదు. దానికి తోడు మన మార్స్ గ్రహం మీదకి వెళ్ళాలంటే 7 నెలల సమయం పడుతుంది. ఎందుకంటే ఈ 2 ప్లానెట్స్ వాటి ఆర్బిట్స్లో తిరుగుతున్నప్పుడు అవి డిఫరెంట్ స్పీడ్స్తో తిరుగుతాయి. దానివల్ల భూమికి మార్స్కి మధ్య దూరం పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. మీరు గమనిస్తే భూమి సూర్యుడి చుట్టూ ఒక రౌండ్ వేయాలంటే 365 రోజులు పడుతుంది. అదే మార్స్ గ్రహం సూర్యుడి చుట్టూ ఒక రౌండ్ వేయాలంటే 687 రోజులు పడుతుంది. సో ఈ కొలమానం ఉండటం వల్ల ఈ 2 గ్రహాల మధ్య మ్యాక్సిమం డిస్టెన్స్ వచ్చేసరికి 401 మిలియన్ కిలోమీటర్స్ అండ్ మినిమం డిస్టెన్స్ వచ్చేసరికి 55 మిలియన్ కిలోమీటర్స్ ఉంటుంది. దీనివల్లే మార్స్ అండ్ ఎర్త్ అనేది దగ్గర దగ్గరగా ఉండటానికి 26 నెలల టైం పడుతుంది. అంటే మార్స్ ప్లానెట్ మన ఎర్త్ దగ్గరగా వచ్చే టైం ఏదంటే ప్రతి 26 నెలలకు ఒకసారి అవి దగ్గరగా వస్తాయి. ఈ టైంలోనే మనం మార్స్ మీదకి స్పేస్ క్రాఫ్ట్ని పంపించడానికి కుదురుతుంది. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే మార్స్ గ్రహం మీదకి వెళ్ళటానికి 2 గ్రహాలు స్ట్రైట్ లైన్లో ఉన్నప్పుడు వెళ్ళటానికి ఛాన్స్ ఉంటుంది అని అనుకుంటున్నాం, అవునా? ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే మనకి ఉన్న టెక్నాలజీతో ఈ 2 గ్రహాల మధ్య ఉన్న పెద్ద డిస్టెన్స్ని కొలవటం అనేది ఇంప్రాక్టికల్ అప్రోచ్. ఇంకా చెప్పాలంటే గ్రహాలు 2 షార్ట్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు స్పేస్ క్రాఫ్ట్ని లాంచ్ చేస్తే వెంటనే మార్స్ గ్రహం మీదకి వెళ్ళిపోతుంది అని అందరూ అనుకుంటారు. కానీ ఇది మన పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పు. ఎందుకంటే అక్కడ కూడా ఈ 2 గ్రహాలు స్టాటిక్గా ఉండవు. సో మనం స్పేస్ క్రాఫ్ట్ని ఎప్పుడు లాంచ్ చేయాలంటే ఎప్పుడైతే మార్స్ ఒక రెవల్యూషన్ని స్టార్ట్ చేయటం మొదలు పెడుతుందో అప్పుడు స్పేస్ క్రాఫ్ట్ని లాంచ్ చేస్తే అది 470 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే అప్పుడు మార్స్ గ్రహం మీదకి చేరుతుంది. సో ఇప్పుడు అర్థమైందా, మార్స్ ఎప్పుడైతే సూర్యుడి నుంచి రెవల్యూషన్ స్టార్ట్ చేస్తుందో అప్పుడు మనం స్పేస్ క్రాఫ్ట్ని ఇక్కడ నుంచి లాంచ్ చేయాలి. అప్పుడైతేనే 470 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మార్స్ గ్రహం మీదకి వెళ్తుంది. సో ఇక్కడ చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇన్ కేస్ అది టైం కొంచెం తప్పైనా కూడా స్పేస్ క్రాఫ్ట్ మార్స్ మీదకి వెళ్లకుండా వేరే ఎక్కడికైనా వెళ్ళిపోయింది. సో మనం ఆ పర్టికులర్ టైం ఏదైతే ఉందో దాన్ని బట్టే మనం స్పేస్ క్రాఫ్ట్ని లాంచ్ చేయాలి.
థర్డ్ క్వశ్చన్, భూమి ఎంతమంది మనుషుల్ని మోయగలదు? ఇప్పుడు భూమి మీద దాదాపు 7 బిలియన్ పాపులేషన్ ఉంది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య పెరుగుతుందని రీసెర్చర్స్ చెప్తున్నారు. మామూలుగా అయితే బరువు మోసే ఏ వస్తువుకైనా ఒక లిమిట్ ఉంటుంది, నేను ముందు చెప్పినట్లు. మరి ఇంతమంది బరువును మోస్తున్న భూమికి కూడా ఒక కొలమానం ఉంటుంది కదా అని మీరు చాలామందికి సందేహం ఉండే ఉంటుంది. ఒక అంచనా ప్రకారం 21st సెంచురీ అయిపోయేసరికి హ్యూమన్ పాపులేషన్ 10 బిలియన్కి చేరుకుంటుంది. సైంటిస్టులు కూడా ఈ విషయం గురించి సరిగ్గా వివరణ ఇవ్వలేకపోతున్నారు. ఈ రీజన్ తెలుసుకోవడానికి నా ఫేవరెట్ సబ్జెక్ట్ అయిన ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, పశువులు ఆహారం కోసం పెంచిన భూమిని అంతా తీసుకెళ్లి ఒక కాంటినెంట్గా క్రియేట్ చేశారనుకుందాం. అది మొత్తం కలిపిన ఆఫ్రికా దేశాన్ని మించి 8 to 9 బిలియన్ ఎకర్స్ పైనే ఉంటుంది. సౌత్ అమెరికా ఎంత విస్తీర్ణంలో ఉందో అంత ఏరియాని తీసుకొని ఏదో ఒక పంట పండించారు. ఇలా కొన్ని సంవత్సరాల పాటు చేస్తూ ఒక టైంకి ఆ భూమిలోని సారం అంతా డిగ్రేడ్ అయిపోతుంది, అంటే పంట పండించడానికి పనికిరాదన్నమాట. ఇంకా ఆ తర్వాత ఆ సారం లేని భూమిలో మీరు ఏ పంటలు వేసినా అక్కడ ఏమీ పండదు. ఇదొకటే కాదు, ఒకవేళ రైతులు కానీ వాతావరణంలో ఉన్న మార్పులకు తగ్గట్టుగా వివిధ రకాల పంటలను మార్చి పండించకపోతే అప్పుడు భూమికి ఫర్టిలిటీ పడిపోతుంది. మన గ్లోబ్లో యావరేజ్గా ఒక మనిషి వల్ల కార్బన్ డైఆక్సైడ్ అనేది సంవత్సరానికి 5 మెట్రిక్ టన్స్ రిలీజ్ అవుతుంది. అదే అమెరికన్స్ అయితే సంవత్సరానికి 17 మెట్రిక్ టన్స్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యేలా చేస్తున్నారు. అందులో ఇది ఒక మనిషి చేసే బీభత్సం. సపోజ్ ఈ భూమి మీద 3 బిలియన్ పీపుల్ ఇదే అమెరికన్ లైఫ్ స్టైల్ని ఫాలో అయితే, అంటే వాళ్ళలాగా వ్యవసాయం చేస్తే, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ ఇంకా వరస్ట్ అవుతుంది. ఒక అంచనా ప్రకారం 21st సెంచురీ పూర్తయ్యేసరికి మన భూమి టెంపరేచర్ 2 డిగ్రీ సెల్సియస్ పెరుగుతుంది. ఇలా టెంపరేచర్ పెరిగిపోవటం వల్ల వాతావరణంలో మార్పులు కనిపిస్తాయి. ఫుడ్ ప్రొడక్షన్ అనేది ఇంకా కష్టతరంగా మారుతుంది. మనం ఈ సమస్య నుండి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ పశువులు తినడానికి ఉపయోగించే భూముల్ని పంటలు పండించుకోవడానికి ఉపయోగించుకుంటే ఈ సమస్య నుంచి బయటపడటానికి ఛాన్స్ ఉంటుంది. కానీ జస్ట్ మనకు కావాల్సిన తిండి పదార్థాలు పండించినంత మాత్రాన అవి అందరికీ సరిపోవు. సైంటిస్టులు ప్రిడిక్ట్ చేసిన దాని ప్రకారం 10 బిలియన్ పీపుల్కి ఇది సరిపోదు. అందులోనూ అందరూ వెజిటేరియన్గా మారాలంటే చాలా కష్టం. దీంతోపాటు ఇంకో సమస్య కూడా ఉంది, అదే మంచినీరు. వాటర్ని భూమి మీద ఉన్న మనుషులు రీన్యూవబుల్ ఎనర్జీ సోర్స్గా 30% వాడుతున్నారు, ఇంకా మిగతాది వ్యవసాయం కోసం వాడుతున్నారు. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, ఈల్డ్ సరిగ్గా ఉంటే పాపులేషన్ పెరిగినా పెద్ద ఇబ్బంది ఉండదు. ఇంకా భూమి ఎంతమంది మనుషుల్ని మోయగలదు అనే ప్రశ్నకి సమాధానం ఒక్క మాటలో చెప్పాలంటే, ఎస్, భూమి ఎంత పాపులేషన్ పెరిగినా మోయగలదు. ఎంతమంది ఉన్నా, 10 బిలియన్ ఉన్నా, 20 బిలియన్ ఉన్నా, 30 బిలియన్ ఉన్నా, భూమి మోయగలదు. కాకపోతే ఇప్పుడు బతుకుతున్న క్వాలిటీ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్, రాబోయే తరాల జీవన ప్రమాణంలో క్వాలిటీ అనేది పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. పాపులేషన్ ఎంత పెరిగినా భూమికి అయితే ఏమీ కాదు. కాకపోతే మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, మన క్వాలిటీ, మన ఫుడ్ లైఫ్ స్టైల్ అన్నీ కొంచెం ఇబ్బందులు పడతాయి. అందుకే అంటారు, ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు అని. సో ఈ విషయాన్ని చైనా వాళ్ళు సరిగ్గా పట్టించుకోరు, అండ్ మన ఇండియాలో కూడా. అందుకే పాపులేషన్ ఎంతగా పెరిగిపోతుంది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకో మంచి చోటతో మళ్ళీ కలుసుకుందాం. అంతరొక సెలవు. బై బాయ్.